ప్రజాకవి అలాగే దళిత ఉద్యమకారుడు కత్తి పద్మారావు గారు ఇప్పుడు వైసీపీలో చేరబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది ఇది వాస్తవమా కాదా అనేది ఇంకా వైసీపీ అయితే అధికారికంగా ధృవీకరించలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారితో అలాగే కొంతమంది కీలక నేతలతో పద్మారావు గారు టచ్లో ఉన్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది దీనికి కారణం కూడా లేకపోలేదు ప్రధానంగా ప్రస్తుతం వైసీపీ సర్కారు మీద ఎస్సీ సామాజిక వర్గం కాస్తంత ఆగ్రహంతో ఉంది అనేది ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎటు తేల్చకపోవడమే దీనికి కారణం ఇటువంటి నేపథ్యంలో అంటే వాళ్ళు అలా సైలెంట్గా వదిలేయకుండా ఒక వర్గాన్ని వాళ్ళకి ప్రాధాన్యం కల్పించాము అనే ఆలోచనలోనే ఈ చేరిక ఉండే అవకాశం ఉంది అనేది ఎందుకంటే జగన్ సర్కార్ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలకు రక్షణ కొరవడింది అనే భావాన్ని ఆ వర్గానికి చెందిన న్యాయవాదులు మన మధ్య జడ శ్రావణ్ కుమార్ అలాగే మాజీ జడ్జి రామకృష్ణ వంటి వారు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారంట ఇది క్షేత్రస్థాయిలో కూడా పరిస్థితి అంటే క్షేత్రస్థాయిలోనూ ఇదే పరిస్థితి దీనికి భిన్నంగా లేకపోవడంతో ఎస్సీ వర్గాల్లో ఆందోళన పెరిగింది అనేది వాస్తవం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు మరోవైపు టీడీపీ అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఎంచుతూ కీలకమైన పార్టీ పాలిట్ బ్యూరో అలాగే పార్లమెంటరీ జిల్లా ఇన్ఛార్జి పదవులను కూడా వారికే కేటాయిస్తుంది అనేది మరొక అభియోగం ఈ నేపథ్యంలోనే అటు బీసీ ఇటు ఎస్సీలను తనవైపు తిప్పుకునేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలిస్తున్నాయంట దీనికి కారణంగా అందుకే వీటన్నిటినీ నిశితంగా గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ సీనియర్లు కూడా ఎస్సీ వర్గాలను తమ వైపు మళ్లించుకునేందుకు ఒక బలమైన నాయకుడిని పార్టీలోకి తీసుకురావాలి అనే ప్రయత్నాలు మొదలుపెట్టారంట ఈ క్రమంలోనే రాజకీయంగా సంబంధాలు ఉన్న అలాగే ఇటు మేధావి వర్గంలోనూ అటు ఎస్సీ సామాజిక వర్గంలోను అలాగే దళిత గాంధీగా పేరున్న కత్ని కత్తి పద్మరావు గారిని ఇప్పుడు పార్టీలోకి తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్సిపి సీనియర్లు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు అనేది ఒక ప్రచారం వాస్తవానికి అలాగే కత్తి పద్మారావు గారు కూడా జగన్ సర్కార్ విషయంలో సానుకూలంగానే ఉన్నారు ఆయన ఎప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద విమర్శలు చేసిన దాఖలాలు కూడా లేవు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కాస్త పాజిటివ్ దృక్పథంతో చంద్రబాబు గారిని విభేదిస్తుండడం కూడా ఇప్పుడు వైసీపీకి కలిసి వస్తున్న అంశం సో మొత్తానికి కత్తి పద్మారావు గారు ఒకవేళ వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం ప్రచారం నిజమే అయితే కనుక ఈ సామాజిక లెక్కలు ఏవైతే ఉన్నాయో వైసీపీ వేసుకున్న సామాజిక లెక్కలు అవన్నీ కలిసి వస్తాయా ఒకవేళ అదే కనుక జరిగితే ఎస్సీ వర్గీకరణ విషయంలో మరి ఆ డిమాండ్ ఏదైతే ఉందో అది వెనక్కి వెళ్తుందా లేదంటే మళ్ళీ ఆ డిమాండ్ విషయంలో ఏదైనా ఒక పరిష్కారం చూపిస్తారా ఏంటి అనేది చూడాలి మొత్తం మీద ఎస్సీ సామాజిక వర్గం ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ అడుగు వేస్తున్నారు ఈ నేపథ్యంలోనే కత్తి పద్మారావు గారు చేరబోతున్నారనే ప్రచారం జరుగుతుంది మరి అది వాస్తవం కాదు చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్